హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకైతే అయితే చేరుకుంది ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే తమ అభ్యర్థులను అయితే ఖరారు చేయడానికైతే ఒక ఆల్మోస్ట్ ఒక అంచనాకు అయితే ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టో పైన అయితే ఫోకస్ చేశాయి ఇక సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనను గెలిపిస్తుందనే దేమతో ఉన్నారు ఇక టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ మేనిఫెస్టోను అయితే ప్రకటించింది ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టో ప్రకటనకైతే జగన్ సిద్ధమయ్యారు ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది ఇక ఏ వివరాలు ప్రకటించబోతున్నారు ఏంటి అనే వివరాలు అయితే కనుక ఒకసారి వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టో పైన సీఎం జగన్ అయితే కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదిన అద్దంకి వద్ద జరిపే నాలుగు తెలుగు సిద్ధం సభ వేదికగా ఎన్నికల అయితే ప్రకటిస్తారని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అయితే అమలు చేశామని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని చేర్చే అవకాశం అయితే ఉందని అయితే తెలుస్తోంది అంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న పథకాలు అన్నిటితో పాటుగా మరికొన్ని కొత్త పథకాలు అయితే చేర్చే విధంగా అయితే చెప్తున్నారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రైతు రుణమాఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది ముఖ్యంగా చూస్తే ఎంతవరకు రుణమాఫీ చేస్తారు ఏంటి రైతులకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏంటని చూస్తే మ్యాక్సిమం ఇక్కడ లక్ష రూపాయల వరకు కూడా ఈ రైతులకు రుణమాఫీ ప్రకటన అయితే ఉండబోతుందని చెప్తున్నారు దీంతో పాటుగా మహిళలకు చూసుకున్నట్లయితే కనుక డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ఆర్థిక సాయం అయితే గనక ప్రకటించబోతున్నారు అదే విధంగా ఇక పెన్షనర్లకు చూసుకున్నట్లయితే గనక ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారు పెన్షన్ అయితే గనక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి అయితే పెంచబోతున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ నాలుగు నుంచి నాలుగేళ్లలో వచ్చే నాలుగేళ్లలో కూడా ఈ పెన్షన్ ఇప్పుడున్న మూడు వేలని నాలుగు వేల రూపాయలు అయితే కనుక ఈ నాలుగేళ్లలో చేయబోతున్నారు అంటే గతంలో రెండు వేలు ఉండేది ఇప్పుడు మూడు వేలకి ఎలాగైతే అయిందో అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ప్రతి సంవత్సరం కొంత కొంత పెంచుకుంటూ వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ముఖ్యంగా మరొక ఇంపార్టెంట్ అప్డేటు నెక్స్ట్ చూసుకుంటే అమ్మఒడి అమ్మఒడి ఈసారి ఇద్దరు పిల్లలకు వర్తించేలాగా నిర్ణయం ఉండే అవకాశం ఉందని పార్టీ నేతలు అయితే చెప్తున్నారు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అమ్మఒడు అయితే ఇద్దరికి ఇస్తామని అయితే ప్రకటించినప్పటికీ కేవలం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అయితే ఇవ్వడం జరిగింది ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే అంటే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక అమ్మఒడికి సంబంధించి చూసుకుంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ వర్తించేలాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అయితే పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు అంటే ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే పదమూడు వేల రూపాయలు చొప్పున ఇద్దరికీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక అదేవిధంగా ఇప్పుడున్న పథకాలతో పాటు వీటితో పాటు మరికొన్ని అంటే మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలోను అదేవిధంగా తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే పెట్టారు కాబట్టి ఈ మహిళలకు ఫ్రీ బస్సు పథకం అయితే పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి దానిపై చర్చలు కూడా జరిపినట్టు అయితే గతంలోనే చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ట్యాబ్లు అయితే ఇస్తూ ఉన్నారు ఎనిమిదో తరగతి విద్యార్థులకి అయితే కనుక అలా కాకుండా విద్యార్థులకు విడిగా ల్యాప్టాప్స్ కూడా ఇచ్చే పథకం అయితే కనుక ఒకటి తాబోతున్నారని చెప్తున్నారు వాటితో పాటుగా ఇంటర్ చదివే విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారికి అంటే కొంచెం పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అయితే స్కూటీ పథకం కూడా పెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇంకా వాటితో పాటుగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ టీడీపీ అయితే ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను అయితే ప్రకటించేసింది ఇక ఎక్కడా కూడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా జగన్ నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలందరూ అంచనా వేస్తున్నారు ఇప్పటికే పార్టీ ముఖ్యులతో జగన్ మేనిఫెస్టో పైన అయితే చర్చించారు ఈ నెల పదిని జరిగే సిద్ధం సభ ద్వారా ఇక ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభం కానుంది సీఎం జగన్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలాగా షెడ్యూల్ కూడా సిద్ధం చేస్తున్నారు ఈ సమయంలో నాలుగో సిద్ధం సభ తొలి మూడు సభలను అధిగమించేలా ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు అంటే ఇప్పటిదాకా జరిగిన సభలను మించి ఉంటుందని చెప్తున్నారు ఈ సిద్ధం సభ బాధ్యతలన్నింటినీ కూడా విజయసాయి రెడ్డి అయితే పర్యవేక్షిస్తున్నారు ఈ సిద్ధం సభకు ఆరు పార్లమెంటు ప్రాంతాల నుంచి నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ శ్రేణులు అయితే వస్తారని అయితే చెప్తున్నారు మొదటి సభ చూస్తే భీమిలి అలాగే తరువాత ఏలూరులోను ఆ తర్వాత రాప్తాడులోనూ ఈ మూడు చోట్ల సిద్ధం సభలు అయితే నిర్వహించారు ఇక ఈ రోజు రాష్ట్రంలో బీసీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి అసి అతిశయోక్తి లేదని అయితే చెప్తున్నారు తప్పకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుస్తామని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు సో ఈ సిద్ధం సభలో అయితే కనుక సీఎం జగన్ ఎన్నికల వరాలైతే ప్రకటించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అయిన ఆప్షన్ ఎంచుకోండి ఏ అప్డేట్ వచ్చినా నేను చేసిన వీడియో మిస్ అవ్వకుండా మీరు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో